ఇంకా ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నానండి నేను అది అది ఏది మాట్లాడినా ఇది కూడా మాట్లాడాలని ఫిక్స్ వచ్చాను ఏంటంటే ఇది టూ ఇయర్స్ మొత్తం షూటింగ్ ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత మొట్టమొదటిగా మేము వేసిన డేట్ ఏప్రిల్ పదహారు దాని తర్వాత ఇరవై మూడు అయింది ఆ తర్వాత మేలో ఒక డేట్ అనుకున్నాం జూన్లో డేట్ అనుకున్నాం జూలై అనుకున్నాం జూలై ఎండ్ అనుకున్నాం ఆగస్ట్ అనుకున్నాం ఈ ఓవరాల్ ప్రాసెస్లో నాని గారి నేను ఆయన బెంట్ హౌస్లో కూర్చొని నానిగారు ఈ ఇంటర్వల్ బ్యాంక్ ఇలా విజిల్స్ పడతాయి ఈ ప్రీ క్లైమాక్స్కి ఇలా క్లాప్స్ కొడతారు అక్కడ అదిరిపోద్ది ఇక్కడ అదిరిపోద్ది అని ఎన్నోసార్లు మేము హక్ చేసుకుని ఎరక్కొట్టేసాం అలా ఎన్నో మూమెంట్స్ థియేటర్లో ఆ టైంకి అది జరుగుద్ది థియేటర్లో ఈ టైంకి ఇది జరుగుద్ది చింపేసాం అని ఎంతో ఎక్సైట్మెంట్ అట్లాగే మొత్తం మేము టీము థియేటర్లో అలా జరుగు ఇలా జరుగుతుంది అన్నప్పుడు థియేటర్లో అది లేదు అన్నప్పుడు అది ఎలా ఉంటుంది అనేది నాని గారికి నాకు మాత్రమే తెలుసు ఓకే అండ్ సి నేను ఇప్పుడు కూడా నేను ఎమోషనల్ అవుతున్న నాని గారి కోసం ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నాడు ఆయన కోసం నేను ఒక క్వశ్చన్ చెప్తా ఐమాక్స్లో ఎయిట్ ఫార్టీ ఫైవ్ తెలుగు సినిమా ఆయన సినిమా రిలీజ్ అయితే ఆయన రెండున్నర గంటల సినిమా డోర్ దగ్గర నిలబడి వాచ్ చేస్తాడు ఎంతమంది తెలుసు మీకు రెండున్నర గంటలు ఆయన ప్రతి సినిమా అలానే చూశాడు ఆయన నేను ఎన్నుకోవో సినిమా ఫ్రంట్లో ఎక్కడో మేము అందరూ కూర్చొని చూస్తుంటే ఆయన డోర్ దగ్గర చూస్తాడు ఏంటి నాని గారు నుంచి చూస్తారంటే నీకు తెలియదు శివ థియేటర్లో ఒక మూమెంట్కి ఒక క్లాప్స్ పడతాయి ఒక మూమెంట్కి అందరూ మూడ్లోకి వెళ్తారు ఆ ఎక్స్పీరియన్స్ అది నాకు ఇష్టం నాకు అలా డోర్ దగ్గర నిలబడి చూడడం అని అలాంటి మనుషుని పట్టుకొని ఒక ప్రోపకాండ ఒకటి నేను మనుషులు ఎవరు చెప్పారు దేనికి మీడియా వాళ్ళు ఏం రాస్తారు అదంతా తెలియదు అని ఎందుకంటే నాలుగు గోడల మధ్యలో ఉండే ఎమోషన్ అందరికీ తెలియాలని రూల్ లేదు పర్స్పెక్టివ్స్ మారిపోతూ ఉంటాయి ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేసరికి మారిపోతూ ఉంటుంది కమింగ్ టు ద ప్రొడ్యూసర్ సో సైన్స్ కిందస్తో నాకు చాలా చాలా అటాచ్మెంట్ ఉంది ఆల్రెడీ నేను రెండో సినిమా చేస్తున్నాను వాళ్ళతో ఉంటే నాకు సొంత ప్రొడక్షన్లోనే నేను సొంతంగా నా డబ్బులతో నేను సినిమా తీసుకున్నట్టు ఉంటుంది సో అలాంటి సందర్భంలో ఒక ఐదు నెలలు వెయిట్ చేసి రెండు సంవత్సరాలు సినిమా చేసి నా దగ్గరికి వచ్చి నాని గారిని నన్ను రోజు కలిసేవాళ్ళు రోజుకి రెండుసార్లు ఫోన్ చేసి ఏం చేద్దాం సార్ ఇలా అప్రోచ్ అవుతున్నారు మమ్మల్ని ఏం చేయమంటారు అని ఏ ఒక్కరోజు మాకు తెలియకుండా ఆయన ఏం చేయలేదండి మేము ఆపాం లేదు గారు బెటర్ అవుద్ది బెటర్ అవుద్ది బెటర్ అవుద్ది అని బట్ సిచ్యువేషన్స్ నెల 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 ఎప్పుడు బెటర్ అవుతుందో తెలియని పరిస్థితి అట్లీస్ట్ ఇప్పుడు బెటర్ అవుద్దని తెలిస్తే ఒక ఐడియా ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఏం చేయాలని అన్నప్పుడు ఓన్లీ ఒకటేంటంటే బెటర్ అయ్యేదాకా ఆగడం తప్ప ఉన్న పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి ఇది పక్కన పెడితే పర్సనల్గా నాకు ఏంటంటే ఈ సినిమాని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు అంటే మా నాన్నగారు మా అమ్మగారు వయసులో వీళ్ళు అందరూ చూడాలనుకున్నాను మీరు అందరూ హానెస్ట్గా చెప్పండి జగదీష్ ఫ్యామిలీతో చూస్తే ఇంట్లో చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లేడీస్ వెళ్ళా ఉందా పరిస్థితి ఇలాంటివి ఎన్నో ఆలోచించుకొని నాని గారు నేను మాట్లాడుకొని ఇద్దరం సౌకర్యం చెప్పాం అవసరమైతే మీకు రిలీజ్ తర్వాత స్టేక్స్లో తేడా వస్తే మా ఇద్దరు రెమినేషన్లు బ్యాలెన్స్లు కూడా ఇవ్వక్కర్లేదు అని అండ్ హౌ ఎంత ఎంత ఫైట్ చేయాలి ఇంకా సో ఇంత థియేటర్లో సినిమా రావాలని ఇంత కోరుకునే ఒక మనిషిని ఇండస్ట్రీలో సినిమా చాలా పెద్దదని నమ్మే మనిషిని గురించి అలాగా మాట్లాడడం కరెక్ట్ కాదండి అండ్ ఆ విషయంలో నేను చాలా ఫీల్ అయ్యాను ఫైనల్లీ ఇప్పుడు మీకు రీజన్ అయితే చెప్పాను ఇప్పుడు ఏంటంటే నాకు అండ్ థ్యాంక్స్ టు అమెజాన్ ప్రైమ్ ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను రేపు వినాయక చవితి రోజు పండగ రోజు ఎంతమంది ప్రజలకు టక్ జగదీష్ సినిమా చూపించగలిగే అవకాశం నాకు వచ్చిందంటే దట్ టు ప్రైమ్ పీపుల్ అమెజాన్ ప్రైమ్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్స్ సో రూరల్ ఏరియాల్లో కూడా ఉన్నారు అమెజాన్ ప్రైమ్కి సబ్స్క్రిప్షన్స్ సో దట్ మై ఫిల్మ్ విల్ గో ఇన్ టు ద రూరల్ ఏరియాస్ ఆల్సో ఈజీలీ బికాస్ ఆఫ్ ద అమెజాన్ ప్రైమ్ అండ్ మై మదర్ మై ఫాదర్ అండ్ ఎవ్రీబడీ లైక్ దట్ ఎవ్రీబడీ కెన్ సీ ద టగ్ జగదీష్ ఫిల్మ్ ఆన్ వినాయక్ చవితి డే దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ నాట్ అబౌట్ సి మరి మిగతా ప్రొడక్షన్లో మిగతా సినిమాలు అంటే ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ హ్యావ్ అన్ ఇండివిజువల్ ఇండివిజువల్ ఒక స్ట్రాటజీ ఉంటుంది సి అందర్ ప్రొడ్యూసర్స్కి ఒకే సిచ్యువేషన్ మనం అప్లై చేయకూడదు కొంతమందికి పాసిబుల్ కాదు కొంతమందికి పాసిబుల్ అవుతుంది కొంతమందికి వాళ్ళని అప్రోచ్ అయ్యే విధానంలో ఉండే తేడాల వల్ల వాళ్ళు చూజ్ చేసుకోలేరు సో మనం ఏం చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ బ్యానర్స్ని డిఫరెంట్ డిఫరెంట్ హీరోలని అందరినీ కలిపి ఎప్పుడు కూడా స్టేట్మెంట్లు అవి పాస్ చేయకూడదు దట్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఏ ప్రొడక్షన్ కంపెనీకి ఆ ప్రొడక్షన్ కంపెనీ స్ట్రాటజీ ఉంటుంది ఎవరికి ఏది మంచో అది చేసుకుందాం ఎవరి ఎర చెప్తున్నాడు వినాయక చవితి రోజు సినిమా అదిరిపోతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ తో పాటు రెండు సంవత్సరాలు కష్టపడి పనిచేసి ఈరోజు ఇక్కడ లేకుండా ఉన్నారు అది అస్సలు నాకు నచ్చలేదు అందుకే పేరు పేరున వాళ్ళ పేర్లు నేను చెప్పాను భూషణ్ గురు అండ్ లక్ష్మీనాయుడు